బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి అరవింద్ బాబు గారి నాయకత్వం వదిలాలి అరవింద్ బాబు గారి నాయకత్వం వదిలాలి శ్రీకాశంలో ఇస్త్రో ఉన్నారేమో ఆపరేషన్ తినేస్తున్నారేమో రైలు రాగలని బాబు బాగున్నారు అక్రమ కేసులపై రాష్ట్రపతి గవర్నర్ గారు వెంటనే బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం బాబు కోసం మేము సైతం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అటువంటి కస్తూరిబా ఆడపిల్లలకు సంబంధించినటువంటి విద్యాలయంలో గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొంతమంది దుండగులు ఈ యొక్క మహిళా స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు సుమారు 350 మంది పిల్లలు ఇందులో ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు రాత్రి 12 గంటల సమయంలో కొంతమంది అగంతుకులు కత్తులు తీసుకొని వచ్చి ఆడపిల్లల్ని బెదిరించారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తా ఉన్నారు మేమేం చెప్తా ఉన్నామంటే ఇక్కడ ప్రధానంగా వచ్చి చూసినప్పుడు అనేక సమస్యలు ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి ఇది అడవి ప్రాంతం లాగుంది ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి ఎక్కడా కూడా దారులు లైట్లు లేవు ప్రధానంగా అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా లేవు పోలీస్ శాఖకు అనేక సందర్భాల్లో వీళ్ళు చెప్పినప్పుడు పోలీస్ శాఖ కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేయడానికి వాళ్ళు ఒక సమస్య చెప్తా ఉన్నారు ఆడపిల్లల కాలేజ్ కాబట్టి మేము నైట్ పూట కాలేజీలోకి పోలేకపోతా ఉన్నామని చెప్పి పోలీస్ శాఖ కూడా చెప్తా ఉంది మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఏం చెప్తా ఉన్నామంటే ప్రధానంగా ఇక్కడ వాచ్మెన్గా పెట్టినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఏజ్ 70 ఇయర్స్ ఫైన్ ఉన్నాయి కాబట్టి కొంతమంది మహిళల్ని సెక్యూరిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కనీసం చిన్న ట్యూబ్ లైట్ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి లైట్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పిల్లలు ఈ విధంగా భయాందోళనకి లోనై గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం పైన కావచ్చు లేకపోతే ఈ వ్యవస్థల పైన కావచ్చు ఈ తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోతే చదువుకునేటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు చదువుకోవడమే కష్టమవుతున్నటువంటి ఇటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి పాఠశాలలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కావచ్చు ఈ పిల్లల్ని భవిష్యత్తులో చదివించి మంచి ఉన్నతమైన శిఖరాలకు చేర్చాలనుకున్నటువంటి ప్రభుత్వ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరవు కాబట్టి అన్ని శాఖలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఎందుకంటే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి పైన కూడా ఉంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము కుట్రగాన్ని చంద్రబాబు గారిని జైల్లో ఉంచి ఈరోజు నాటకాలు ఆడుతున్నారు అందుకే సైకో జగన్ రెడ్డి గారు మీ వెనకాల ఎంత పెద్ద మనుషులున్నా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అదే రీతిగా జనసేన జత కడితే మీ వైఎస్ జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా గోరి కడతారని హెచ్చరిస్తూ ప్రజలారా మేధావులారా విజ్ఞులారా విద్యార్థులారా యువతి యువకులారా చంద్రబాబు గారికి జరిగిన అన్యాయం నిజంగా తప్పు చేస్తే జైల్లో ఉంటే అందరం నిజంగా తప్పు చేసిన చంద్రబాబు గారు అందాం కానీ ఈరోజు తప్పు చేయకుండా ఎలాంటి తప్పు చేయకుండా ఒక్క రూపాయి నిజాయితీగా నేను ఒక్క రూపాయి తప్పు చేశాడు తేలితే మీరు ఏ శిక్ష చేసినా పడతా అని చెప్పిన తమ్ముందు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అందుకోసమే చంద్రబాబు గారు చల్లగా ఉండాలని వారి ఆరోగ్యం బాగుండాలని ఇతరుగా బయటికి రావాలని సాగుతున్న యాత్రలో మరొక్కసారి ఖమ్మం జిల్లా నాయకులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం
గారు బయటికి సైకో పోవాలి, సైకో పోవాలి, అక్రమ కేసుల్ని, అక్రమ కేసుల్ని, అక్రమ కేసుల్ని చంద్రబాబు పై జగన్ మొండి వైఖరి, చంద్రబాబు గారిపై సైకో జగన్ మొండి వైఖరి, చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టిన సైకో జగన్ మొండి వైఖరి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. నరా లోకేష్ గారి నాయకత్వం, నరా లోకేష్ గారి నాయకత్వం, నరా లోకేష్ గారి నాయకత్వం, నరా లోకేష్ గారి నాయకత్వం. చెప్పండి. ఈరోజు గత మూడు రోజులుగా స్టేషన్ పూర్వ నియోజకవర్గం రంగనాథపల్లి మండలం నుండి బయలుదేరిన సైకిల్ యాత్ర ఇది మూడో రోజు. ఈ రాత్రి ఖమ్మం చేరుకున్న సందర్భంగా సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులు వెత్తివేయాలని, జైలు నుండి అక్రమ కేసులు వెత్తివేసి జైలు నుండి బయటికి విడుదల చేయాలని, అలాగే జగన్ ముండి వైఖరి నశించాలని ఈరోజు రఘునాథపల్లి టు రాజమండ్రి, రఘునాథపల్లి నుండి రాజమండ్రి వరకు సైకిల్ యాత్రలో భాగంగా మేము బయలుదేరిన సందర్భంగా ఈరోజు మాకు ఈ రాత్రి స్వాగతం, అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ఆహ్వానించిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, ఖమ్మం జిల్లా పార్టీ ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చంద్రబాబు గారు చేసిన తప్పేందో ప్రజలకు వివరించమంటున్నాం. చంద్రబాబు గారు చేసిన మోసం ఎందో ప్రజలకు తెలుపుమంటున్నాం. కోర్టులు కూడా అడుగుతున్నాయి. అయినా సైకో జగన్ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు ఈ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టడం జరిగింది. అయితే ముందుగా ఈ కార్యక్రమాన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా కుంటుపడుతుందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అదే రకంగా రేపొద్దున ఇంకో సంస్థ కూడా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో డిజిటెక్ అనే ఒక దాన్ని ఇంక్లూడ్ చేశారు. నిజంగా డీజీటెక్ వాళ్ళు ఫ్రాడ్ చేయపని ఇంకోటి చెప్పినా కొత్తగా రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్కి సంస్థలు రావాలంటే భయపడే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇవాళ ఎవరినో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ వలన ఇబ్బంది పడే కన్నా మేము కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఈసారిన ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మనం చేసుకున్నాం. అంతేకాకుండా ఇటువంటి తప్పుడు కేసులు ఇవాళ ఎంతసేపు ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక మోడీ, ఒక అమిత్ షా అన్న వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారంటే నిజంగా ఒక్క మనిషికి ఇంతమంది భయపడి ఈ రకమైన కుట్రలు చేస్తున్నందుకు వారు బాధపడాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర పురోగతి కోసం ఆర్నెస్లో శ్రమించే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపీ రేపన్న విడుదలే వస్తారు. కానీ మీ అందరి భవిష్యత్తు కోసం ఆయన ఈ రకంగా జైలు పోలవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలందరూ కోరుకునే విధంగా మీరందరూ కూడా త్వరగా ఆయన బయటికి రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇలాంటి ర్యాలీలు ఇంకా అనేక చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.